ఈ మధ్య కాలంలో రకుల గురించి ఓ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. మరి ఆ వివరాల్లోకి వెళ్లే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకప్పుడు మరీ బొద్దుగా కాకపోయినా కూడా పూర్తిగా సన్నగా మాత్రం లేదు ఈ ముద్దుగుమ్మ. కానీ ఇప్పుడు మాత్రం అలా మారిపోయింది రకుల్. ఈమె కొన్ని రోజులుగా తెలుగు ప్రేక్షకులకు దూరంగా ఉంటుంది. మన్మధుడు 2 తర్వాత ఇక్కడ కనిపించలేదు. ప్రస్తుతం నితిన్ సినిమాలో మాత్రమే నటిస్తుంది రకుల్. స్టార్ హీరోయిన్ గా ఇప్పటికీ చక్రం తిప్పుతున్నా కూడా తనకి మంచి ఛాన్సులు వచ్చినప్పుడే ఆ డబ్బుతో బిజినెస్ మొదలు పెట్టింది రకుల్. జిమ్ బిజినెస్ లో రకుల్ కి పోటీ ఇచ్చే వాళ్ళు తెలుగు ఇండస్ట్రీలోనే కాదు సౌత్ లోనే లేరు. F45 పేరుతో జిమ్ మొదలుపెట్టి బిజినెస్ ఉమెన్ అయిపోయింది ఈ ముద్దుగుమ్మ. ఇప్పటికే చాలా మంది కొవ్వు కరిగించింది రకుల్. అవకాశాలు వచ్చినా రాకపోయినా తనకు ఉన్న బిజినెస్ చూసుకుంటూ హాయిగా బతికేస్తుంది రకుల్. పనిలో పనిగా తన కొవ్వును కూడా ఎప్పటికప్పుడు తగ్గించుకుంటూనే ఉంది ఈ భామ. తాజాగా మరో ఫిట్నెస్ మంత్రంతో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. రకుల్ ఫిట్నెస్ చూసి ఏ ముద్దుగుమ్మకైనా కూడా కుళ్ళు రావాల్సింది. సినిమాకు మరింత సన్నగా మారిపోయి అందరికీ షాక్ ఇస్తుంది ఈ బ్యూటీ. ఈ మధ్య విడుదలైన మన్మధుడు 2 ఫ్లాప్ కావడంతో రకుల్ కెరియర్ కి తెలుగులో పెద్ద దెబ్బే పడింది. ప్రస్తుతం సినిమాలు లేకపోయినా కూడా ఫిట్నెస్ పై ఫోకస్ చేసింది ఈ బ్యూటీ. ప్రస్తుతం హిందీ తమిళం భాషల్లో బిజీగా ఉంది రకుల్. తెలుగులో నితిన్ సరసన చంద్రశేఖర్ ఏలేటి సినిమాలో నటిస్తుంది. ఈమెకు సినిమాలతో పాటు జిమ్ కూడా అంతే ఇష్టం. అందుకే ఇటు ఇండస్ట్రీతో పాటు బిజినెస్ పై కూడా ఫోకస్ పెడుతుంది రకుల్ ప్రీత్. ఎప్పటికప్పుడు తన జిమ్ వీడియోలు కూడా పోస్ట్ చేస్తుంది. బరువులెత్తుతున్న వీడియో ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది రకుల్. అది చూసి అభిమానులంతా షాక్ అవుతున్నారు. తన జిమ్ యోగా వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి కూడా. వీటితో కావలసినంత హాట్నెస్ ని పెంచేస్తుంది ఈ ముద్దుగుమ్మ. ఏదేమైనా సినిమాలు ఉన్నా లేకపోయినా రకుల్ మాత్రం హాయిగా బతికేస్తుంది. ప్రస్తుతం నితిన్ సరసన నటిస్తున్న రకుల్ కి ఈ సినిమా మంచి పేరు తెచ్చిపెట్టాలని కోరుకుందాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన కనిపించే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. వెంటనే మేము అప్లోడ్ చేసే వీడియోస్ మీ మొబైల్లోకి వచ్చి చేరుతాయి. చూసి ఆనందించండి.